ఇంకొకటండి, నాకెప్పుడు అలవాటు లేదు ఇట్లా పబ్లిక్ మీటింగ్లో కానీ రాజకీయాల మీటింగ్లో కానీ ప్రసంగించటం. అదే నాకు ధైర్యం కూడా, మీరందరు నాకు ఉన్నారు. కానీ ఒకప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని నిలదీసేదాన్ని, కొంచెం కుటుంబంకి సమయం కేటాయించరని. కానీ ఇవాళ నేను చెప్తున్నాను, ఆయన నా ఆయుష్ కూడా పోసుకుని ఆయన బ్రతకాలి. ఆయన మీ అందరూ చూసే, మీరందరూ చూపించే అభిమానం కానీ, ఆయన ప్రజలు చూపించే సహకారం కానీ, ఆయన నా ఆయుష్ పోసుకుని ఆయన ప్రజలకి ఎప్పుడు సేవ చేయాలనేదే నా కోరిక. నేను సత్యమేవ జయతే అహింస అనేది నమ్ముతాను. ఆ సత్యమేవ జయతే అనే నమ్మి నేను ఈ దీక్షలో ఇవాళ నేను కూర్చున్నాను. అట్లానే మీ అందరికీ తెలుసు, నందమూరి తారక రామారావు గారు ఆ బాటలోనే ఆయన తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం నిర్మించారు. అట్లానే ఆయన, మీ అందరికీ తెలుసు, ఆయన చాలా డిసిప్లినరియన్, ఆయన నీతి నిజాయితవంతుడని. ఆ నీతి నిజాయితవంతుడి కిందనే మా కుటుంబం ముందుకెళ్ళింది, అట్లానే కూడా పార్టీ కూడా ముందుకు తీసుకెళ్ళారు ఆయన. నేను చాలా గర్వంగా చెప్తాను, ఏనాడు మా కుటుంబం పైన ఒక కేసు, కరప్షన్ కేసు కానీ ఏ కేసు కానీ మా మీద పెట్టలేదు. అది ఎందుకంటారు, అది ఆయన మాకు నందమూరి తారక రామారావు గారు మాకు నేర్పించిన క్రమశిక్షణ. నా తండ్రి ముఖ్యమంత్రి, నా భర్త ముఖ్యమంత్రి, కానీ మేము ఎప్పుడు రాజకీయ గవర్నమెంట్ని ఎప్పుడు దుర్వినియోగం చేయలేదు, మాకు అది అలవాటు లేదు కూడా. మా కుటుంబంపై ఎప్పుడు ఒక్క ఆరోపణ కానీ లేదు, ఒక కేసు లేదు. మా పని ఏదో మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఆయన ఎప్పుడు మేము ఆపలేదు. ఎందుకంటే ఎప్పుడు ప్రజలు 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 అని కోసం తప్పించే ఆయన్ని మనం ఆపితే బాగోదని ఎప్పుడు ఆయన్ని వదిలేసేవాళ్ళం కుటుంబం తరఫున. కానీ ఒకే బాధాకరణం నాకు ఇవాళ, మేము నలుగురు నాలుగు దిక్కులుగా అయిపోయాం. చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించి జైల్లో పెట్టారు. నేను బ్రాహ్మణి ఇక్కడ రాజమండ్రిలో ఉండిపోయాం, లోకేష్ ఏమో ఢిల్లీలో ఉండిపోయాడు. ఇది ఎప్పుడు నేను ఇట్లా అనుకోలేదు మా కుటుంబానికి ఈ పరిస్థితి పడుతుందని. తర్వాత చంద్రబాబు నాయుడు గారి కోసం, నాయుడు గారు కూడా ఆయన నందమూరి తారక రామారావు గారు స్ఫూర్తితో ఆయన పార్టీ ముందుకు తీసుకెళ్లారు. ఆయన కూడా ప్రజల కోసమే బ్రతికారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజలు ప్రజలు అని, వాళ్ళకి ఏం తీసుకొద్దాం, అది తీసుకొస్తే ఎట్లా యూత్కి ఉద్యోగం తీసుకురాగలం, రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేద్దామనే అది ఆయన ఆలోచన. అట్లానే ఆయన 25 సంవత్సరాల క్రితమే ఐటీ గురించి ఆయన ఆలోచించి దాని అభివృద్ధి చేశారు. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఇప్పుడు సైబరాబాద్ లాగా పిలుస్తారు. అది ఎందుకంటారు, అది ఐటీ డెవలప్మెంట్ సిటీగా అయినందుకు. అది మీకు తెలుసు, బిల్ గేట్స్ కానీ, బిల్ క్లింటన్ కానీ, టోనీ బ్లెయర్ కానీ, ఇట్లాంటి పెద్ద లీడర్లు కానీ ఎందుకు వచ్చారు హైదరాబాద్కి? అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే నమ్మకంతో, ఆయన లీడర్షిప్ మీద ఉండే నమ్మకంతో ఆయన వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. వాళ్ళే కాదు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా ముందుకొచ్చి హైదరాబాద్లో
ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ సైబరాబాద్ అని కూడా అంటారు కనుక అది అంత అభివృద్ధి అయిందంటే అది ఆయన హార్డ్ వర్క్. ఆయన ఎప్పుడు ప్రతి నిమిషం పని పని పని. ఆయన అట్లానే పంతొమ్మిది గంటలు పనిచేసేవారు ఆయన. తర్వాత విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఆయన తీసుకున్నప్పుడు ఆయన ఎప్పుడు అమరావతి పోలవరం గురించే ఆయన ఆలోచన. అమరావతి సైబరాబాద్ దాటి ముందుకెళ్ళాలనే ఆయన ఎప్పుడు కలలు కన్నేవారు. ఆయన ఆ కలల కోసం రాత్రి పగళ్ళు నేను ఆయన 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశారు. కానీ నేను ఎప్పుడు ఆయన ఆయన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఆయన పడిన కష్టం నేను ఎప్పుడు చూడలేదు. ఆయన కేవలం 3-4 గంటలు నిద్రపోయేవారు అంతే. ఎప్పుడు లెగటమే ఆయన పోలవరం అమరావతి అభివృద్ధి ఎట్లా చేయాలి ఇదే ఆయన ఆలోచన. ఎందుకంటే మీకు తెలుసు ఆయన సీఎంగా తీసుకున్నప్పుడు ఇక్కడ ట్రెజరీ లేదు, డబ్బు లేదు, రాళ్ళు రప్పలు తప్ప రోడ్లు కానీ లైట్లు కానీ ఏమీ లేదు. అట్లా ఆయన చాలా కళ్ళలు కన్నారు. మీ అందరూ తెలుసు ఒక ఇల్లు కట్టాలంటే 2 సంవత్సరాలైనా పడుతుంది. మీకు ఒక రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే అది ఎన్ని సంవత్సరాలు తీసుకోవాలి. కానీ ప్రజలు అనుకున్నారు ఏదో అయిపోతుంది 5 సంవత్సరాలు అని హేళన కూడా చేశారు. కానీ అది చాలా తప్పు. మీరు అనుకుంది మనం ఎవరైనా ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే ఏమీ లేని డబ్బు లేని స్టేట్ని పైకి తీసుకురావాలంటే ఒక 5-10 సంవత్సరాలైనా టైం ఇవ్వాలి. అప్పుడు మీరు చూసేవారు అభివృద్ధి. మీ పిల్లలకు కూడా భవిష్యత్తు ఉండేది, ఇక్కడ డబ్బు కూడా మన స్టేట్కి వచ్చేది. అట్లాంటిది మీ ప్రజలు చేసిన పొరపాటుకి ఇప్పుడు ఉండేది కూడా పోయింది. ఇప్పుడు మీరేం చేస్తారు చెప్పండి నాకు. మీరేం చేయగలరు? మీరు అందరూ మళ్ళీ ప్రజల్నే కోరుతున్నాను, అందరూ కూడా ఆలోచించి మళ్ళీ మీ ఓటు సరిగ్గా వేయాలని నేను కోరుకుంటున్నాను.